సత్యనారాయణ అన్నగారే ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక పెద్ద జోక్ వేశాడు అచ్చెన్నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 సీట్లు సాధిస్తుంది అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఇదే అచ్చెన్నాయుడు తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, ఈ ఎలక్షన్స్ అవగానే తెలుగుదేశం పార్టీ లేదు, తొక్క లేదు, గట్టి చట్నీ వేయరా అని టిఫిన్ తింటున్నాడు. అయ్యా అచ్చెన్నాయుడు గారు, నువ్వు గట్టి చట్నీ గట్టిగా తింటే 160 కిలోలు పెరుగుతావేమో కానీ నీ చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కానీ తలకిందులు తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా, ఇప్పుడున్న 23 సీట్లు రావటం కూడా కష్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శపథం చేయాలి. ఆ శపథం ఏమిటంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే వరకు. ఈరోజు అధికారం వచ్చిందని 151 సీట్లు వచ్చాయని ఎంత గర్వపడుతున్నాడో, రేపు ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు వచ్చి అవమానపడే విధంగా ఆయన్ని ఉండాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక శపథం పోలండి, మన ధ్యేయం 2024 గాని రేపు గాని ఎల్లుండి గాని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన సంఖ్య ఎంతో తెలుసా? 160 స్థానాలు. ఈవేళ ఒక మహిళామని మాట్లాడుతుంది అచ్చెన్నాయుడు, 160 స్థానాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అచ్చెన్నాయుడు తలకందుకు పెట్టినా ఓట్లు వస్తాయా గీట్లు వస్తాయని మాట్లాడుతున్నావు. నీకు ఒకవేళ అంత ధైర్యం ఉంటే అమ్మా నువ్వు ముందు రాజీనామా చేయి, నీ కాన్స్టిట్యున్సీలోనే పోటీ పెడదాం, తెలుగుదేశం గెలకపోతే రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయడమే మానేస్తాం. అంత ధైర్యం మాకుంది, మాటలందరూ మారదొచ్చు కానీ చేతలు చేయడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి తెలుగు మహిళకి, ప్రతి ఒక్క సోదరి సోదరిమణికి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.